భారతదేశం గర్వించదగ్గ దర్శకుల్లో రాజమౌళి ఒకరు. బాహుబలి సినిమాతో రాజమౌళి కీర్తి ఖండాలు దాటింది. అయితే రాజమౌళి ఇంతటి గుర్తింపుని పొందటానికి ఆయన ఫ్యామిలీ సపోర్ట్ కూడా ఒక కారణమని చెప్పుకోవచ్చు. ఎందుకంటే రాజమౌళి ప్రతి సినిమాలో కూడా ఫ్యామిలీ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. రాజమౌళి తండ్రి విజేంద్ర ప్రసాద్ స్టోరీ అందిస్తే పెదనాన్న శివదత్త పాటలకు సాహిత్యాన్ని అందిస్తారు. ఇక పెద్దన్న కీరవాణి ఆయన ప్రతి సినిమాకు మ్యూజిక్ అందిస్తూ వస్తున్నాడు. ఈ క్రమంలో కీరవాణి సతీమణి శ్రీవల్లి మరియు రాజమౌళి తనయుడు కార్తికేయ డైరెక్షన్ డిపార్ట్మెంట్ మూవీ ప్రొడక్షన్ని పర్యవేక్షిస్తూ ఉంటారు. ఇక కళ్యాణి మాలిక్ కాంచి కాలభైరవ ఇలా రాజమౌళి ఫ్యామిలీలోనూ ప్రతి ఒక్కరూ ఆయన సినిమాకు తమ వంత కృషి అందిస్తూ ఉంటారు. ఇక రాజమౌళి సతీమణి రమా రాజమౌళి సైతం తన భర్త తెరకెక్కించే సినిమాలకు కాస్ట్యూమ్ డిజైనర్గా సహకారం అందిస్తూ ఉంటారు. ప్రతి మగాడి విజయం వెనుక ఓ స్త్రీ ఉంటుంది అంటారు. అలాగే రమా మాత్రం రాజమౌళి వెనుక ముందు కాకుండా ఆయనతో ఉండి భర్త సక్సెస్లో భాగం పంచుకుంటూ ఉంటున్నారు. ఇక రమా రాజమౌళి స్టూడియో నెంబర్ 1 సినిమా నుంచి రాజమౌళి దర్శకత్వం వహించే సినిమాలకు కాస్ట్యూమ్ డిజైనర్గా ఉన్నారు. అయితే ఆ విషయం చాలామందికి తెలియదు. కేవలం టైటిల్ కార్డులో ఆమె పేరు పడిన సినిమాలకు మాత్రమే వర్క్ చేశారు అని అందరూ అనుకుంటారు. రాజమౌళి డిజైన్ చేసిన క్యారెక్టర్స్ని అర్థం చేసుకుని ఆ పాత్రకు తగ్గట్టు సమకూరుస్తూ వస్తుంది. ఈ క్రమంలో ప్రస్తుతం రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న 3RRR సినిమాకు కూడా కాస్ట్యూమ్ డిజైన్ చేసింది. అయితే ఇప్పుడు కాస్ట్యూమ్తో పాటు డైలాగ్ రైటర్గా కూడా మారుతుందట. ఇటీవలే కరోనాను జయించి బయటపడిన జక్కన్న ఫ్యామిలీ ఇప్పుడు మళ్ళీ 3RRR ఫోకస్ పెట్టారట. ఈ క్రమంలో 3RRR కోసం విజేంద్ర ప్రసాద్ అందించిన కీలకమైన సన్నివేశాలకు రమా రాజమౌళి డైలాగ్స్ రాస్తుందట. ఇప్పటి వరకు కాస్ట్యూమ్ డిజైనర్గా గుర్తింపు పొందిన రమా రాజమౌళి ఈ సినిమాతో డైలాగ్ రైటర్గా కూడా ప్రూఫ్ చేసుకోవాలని ట్రై చేస్తుందట. మరి రమా రాజమౌళి అందించే డైలాగ్స్ ఎంత పవర్ఫుల్గా ఉంటాయో తెలియాలంటే సినిమా రిలీజ్ అయ్యే వరకు ఆగాల్సిందే.